అతను అసలు ఆ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు, సిగ్గుచారం లేదు. ఇప్పుడు నేను ఎవడన్నా సిగ్గుచారం లేనాడు ఎవడనుంటే ఆ జనసేన పార్టీలో చేరాలి. ఇప్పుడు ఎవడు మనందరం పెట్టలేమా పార్టీలు, రాజకీయ పార్టీలు ఏదో సొల్లు మాటలు చెబుతా తిరగలేమా? కాదు, ఎక్కడ గెలము, ఎమ్మెల్యేకి గెలం, ఎంపీకి గెలం, కార్పొరేటర్కి గెలం, లేకపోతే వార్డు మెంబర్కి కూడా గెలం, అయినా మనకు రాజకీయ పార్టీ ఉంటుంది. సిగ్గు సేరం లేకుండా చంద్రబాబు నాయుడికి భజన చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తా, అతను పడేసేటువంటి ఆ చిల్లర డబ్బుల కోసం రోజుకు ఒక చోట మీటింగ్ పెట్టి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్, ఇటువంటి అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఈ ఫేక్ అడ్రస్తో ఫేక్ నాయకుడు ఎవడ ఉన్నాడంటే లోకేష్, అతని బతికే ఒక ఫేక్, అతని జీవితమే ఒక ఫేక్. ఆడు 420 గాడి కొడుకు, చిన్న 420 గాడు పొప్పుగాడు, ఆడు ఇష్టం వచ్చినట్టు నిన్న మీటింగ్ పెట్టి అక్కడ ఏదో ఒక ఫేక్ మీటింగ్ అనమాట, అది అక్కడంటే వర్తకులు అంట. ఏమంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ ఉన్నటువంటి లోపలగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లేకపోతే అధికారులను అడిగి మాకు ఈ సమస్యను పరిష్కరించమని అడుగుతారు. ఈ ఫేక్ నా కొడుకు ఈ లోకేష్ పొప్పుగాడి దగ్గరికి వచ్చి మీటింగ్లో కూర్చొని చెబుతారా? ఏది 5000 10000 రూపాయలకి రోడ్డు పక్కన బళ్ళు పెట్టేవాళ్ళు, అసలు వాళ్ళకి బళ్ళు లేవు, బొంగు లేవు, ఏమీ లేవు. ఈడే ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు ఏదో ఫేక్ వాళ్ళు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 20000 అడిగాడు అని చెబుతాడు ఒకడు. పళ్ళబండేటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 20000 అడుగుతారా? కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలు తప్పకుండా వీళ్ళకి శిక్షిస్తారు.